హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. వనదుర్గా టెంపుల్ అంటారు, ఏడుపాయల దగ్గర ఉంటుంది అన్నమాట. సో అమ్మవారి దగ్గర ఏడుపాయల నదులు అన్నీ కూడా ఒక 7 పాయలుగా చీలి అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. సో అక్కడ ఆలయం ఎలా ఉంటుంది, ఏంటి, అమ్మవారి పేరు వనదుర్గా అమ్మవారు అన్నమాట, అమ్మవారి ఆలయం ఎలా వెళ్ళాలి, అలాగే అక్కడ ఆలయ విశేషాలన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటికీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇప్పుడు మనం వెళ్ళేది హైదరాబాద్ టు మెదక్ రోడ్. చూడండి, రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫారెస్ట్ ఏరియా అనమాట, మనకు మధ్యలో ఒక 20 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియా కూడా వస్తుంది. సో ఆహ్లాదకరమైన వాతావరణంలో హైదరాబాద్ టు మెదక్ రోడ్లో మనం వెళ్తున్నాం. ఇలా మెదక్ రోడ్లో దాదాపుగా ఒక 80 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత మనకి ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంకి వెళ్ళేటువంటి రోడ్ వస్తుంది. ఈ యొక్క ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం రోడ్డు ఇక్కడ మనకి కనబడుతుంది కదా, మెదక్ 10 కిలోమీటర్స్ ఉందనగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటుంది. ఇలా మనం ఎడమ పక్కకి టర్న్ అవ్వాల్సి ఉంటుంది. ఎడమ పక్కన టర్న్ అయిన తర్వాత మనం దాదాపు 3 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని అయితే మనం చేరుకుంటాము. ఒక 3-4 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత మనం ఇప్పుడే దేవాలయ సమీపానికైతే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మనకి చుట్టుపక్కల దేవాలయం అయితే చాలా విశాలమైన ప్రదేశంలో ఉంటుంది. అంతా కూడా ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఎవరైనా వచ్చి వంటలు వండుకోవచ్చు, అలాగే మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు ఇక్కడే ఒకరోజు ఉండేలాగా, అంటే విశాలమైన ప్రదేశం అంతా కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే దేవాలయంకి సంబంధించిన పూజా సామాగ్రి కానీ, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానీ, అన్ని రకాల వస్తువులు ఇక్కడ మనకి దొరుకుతాయి. షాపులు అయితే ఏర్పాట్లు చేశారు, చాలా బాగానే ఉంది ఇక్కడ అంతా కూడా. ఈ వనదుర్గాదేవి ఆలయం యొక్క చరిత్ర మనం చూసుకున్నట్లయితే కనుక, మహాభారతం నాటి కాలంలో ఆస్తికుని యొక్క ఉపదేశం కొరకు సర్పయాగాన్ని నిలుపుదల చేసినటువంటి జన్మేజయుడు అతని సూచన మేరకు పాతాల నుంచి భోగవతి నదిని తెచ్చి ఈ ప్రాంతాన్ని పవిత్రం చేయాలని గరుత్మంతుడు కోరాడు. గరుత్మంతుడిని కోరగా గరుత్మంతుని యొక్క తల్లి ఆనతితో శ్రీ మహావిష్ణువుని తలచి భగవతీ నదిని తెచ్చి విదార భూమిలో వదిలాడట. గరుత్మంతుడు తీసుకొచ్చినటువంటి భగవతీ నది సమస్త లోక తాపాలను శాంతింపచేసేటువంటి నది కావున ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను కూడా శాంతింపచేయాలని ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని కోరాడట. ఈ యొక్క నదిని గరుత్మంతుడే తేవడం వల్ల గరుడ గంగ అని కూడా పిలుస్తాడు. గరుత్మంతుడు ఈ యొక్క నదిని తీసుకొచ్చిన సమయంలో ఇక్కడ చేస్తున్నటువంటి సర్పయాగం చేస్తున్నటువంటి 7 ఋషులు స్వీకరించగా ఆ నది 7 పాయలుగా చీలిందట. అందుకే 7 పాయలుగా ఇక్కడ వర్ధిల్లుతుంది. ఇక్కడ మనకి ఎదురుగా కనబడేది దేవాలయం అన్నమాట. అంతా కొండల, అంటే కొండల గుట్టలు కానుకొని కొండల లోపల అమ్మవారు వెలిసింది. ఇక్కడ నదులు మనం చూసుకున్నట్లయితే ఇవే చెప్పినటువంటి 7 పాయలు. అంటే వెనక ఒక 2 మనం గాలిగోపురం వెనక ఒక 2-3 పాయలు ఉంటాయి అక్కడ. అలాగే ఇక్కడ కూడా మనకి వర్షాకాలం అయితే దీని పైనుంచి నీళ్ళు వెళ్తాయట ఫుల్గా. అసలు టెంపుల్కి ఎంట్రీ కూడా ఏమి ఉండదు.
మొత్తం అంతా కూడా నీళ్ళతో నిండిపోయి ఉంటుందన్నమాట. మన తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతరగా ఈ యొక్క ఏడుపాయల అమ్మవారి యొక్క ఆలయం గుర్తింపు పొందింది. అలాగే తెలంగాణ స్టేట్ ఫెస్టివల్గా కూడా ఈ యొక్క ఆలయాన్ని గుర్తించారు. సమ్మక్క సారక్క తర్వాత అతిపెద్ద జాతరగా, శివరాత్రికి జరిగేటువంటి జాతరగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. ఇక్కడ కనబడేదే అమ్మవారి యొక్క ఆలయం. లోపలికి వెళ్దాం, వీలైనంతగా అమ్మవారిని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే మనకి పూజ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా గాజులు, ఇవన్నీ కూడా మొక్కుబడులు చెల్లించుకునే వాళ్ళు ఇలా కడతారట అమ్మవారికి. ఇది అమ్మవారి బయట పక్క నుంచి మనం పూజ అయిపోయి వస్తున్నాము. ఇక్కడ మనకి చూసినట్లయితే అమ్మవారికి సంబంధించిన చీరలు కూడా వేలం వేస్తున్నట్టున్నారు. అంటే ఏదైనా ప్రైజ్ పెట్టి మనం తీసుకోవచ్చు, వాళ్ళు ఒక ఫిక్స్ ప్రైజ్ చేస్తారు, దానికి మనకి నచ్చిన చీరలు తీసుకోవచ్చు అన్నమాట. అక్కడ ఆలయం ఉంటే కొంచెం బయటకు వచ్చాక ఇక్కడ ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి, ప్రసాదం తీసుకోవచ్చు. అలాగే ఇంకా వేరే వేరే దేవాలయాలు కూడా కొండలపైన చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే గమనించవచ్చు ఆలయ ప్రాంతం అంతా కూడా కొండలతో నిలవైందన్నమాట. చూశారు కదండి శ్రీ వనదుర్గాదేవి ఆలయం. ఈ యొక్క ఆలయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఆలయాన్ని అందరూ తప్పక సందర్శించండి. చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఆలయం అయితే ఉన్నది. తప్పకుండా కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారు శ్రీ వనదుర్గాదేవి అమ్మవారు. తప్పకుండా ఈ అమ్మవారి యొక్క ఆలయాన్ని సందర్శించండి. మరొక మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం. మీ సాయి శర్మ.